ప్రేక్షక మహాశయులకి స్టేజ్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి ఎంవిఎన్ శాస్త్రి గారికి శాస్త్రి గారికి అన్ శర్మ గారికి ఈరోజు నేను ప్రేమించేది మొట్టమొదటిగా దేశాన్ని తర్వాతే ఎవరినైనా అని చెప్పిన గొప్ప వ్యక్తి మన నేతాజీ గారు సో వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెప్పించిన గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎన్నో పరిశోధనలు చేసి ముందు తరాలకు తెరవాలని మన ఎంఎన్ శాస్త్రి గారు ఈ నేతాజీ అనే బుక్ని రాయటం జరిగింది సో ఇది చాలా అభినందనీయమండి శాస్త్రి గారు 4 శతాబ్దాలుగా ఈ జర్నలిజంలో ఉండి ఎన్నో పత్రికల్లో మెయిన్ పత్రికలన్నిటిలో వర్క్ చేసి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ముఖ్యంగా జర్నలిజం అనగానే నిజాలనే రాస్తారు నిజాలని నిర్భయంగా చెప్పటం కానీ మన ఎంవిఎన్ శాస్త్రి గారు మాత్రం అదే పని చేశారు సో ఎన్నో పరిశోధనలు చేసి ఈ బుక్ని రచించారు సో దీంట్లో ఒక వంతు నాకు కూడా 10 శతాబ్దాలుగా నేను 10 సంవత్సరాలుగా నేను కూడా కాకతీయం అని ఒక పేరు పెట్టాను అంటే మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు విడిపోయిన తర్వాత కూచిపూడి అనేది ఆంధ్రాకి చెందిందయింది సో తెలంగాణకి ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ లేదు సో దానికోసం అనేసి ఒక కాకతీయం అనే బుక్ అంటే కాకతీయం అనే పేరు పెట్టి మన సంస్కృతిని రచించిన నృత్య శాస్త్రం నుంచి తీసుకుని జాయప్పసేన గారు రచించిన కొన్ని నృత్య రీతుల్ని నేను ఆ గ్రంథం నుంచి చేయటం జరిగిందండి సో అది ఇప్పుడు మన తెలంగాణకి ఒక కాకతీయం అనే ఎలా కూచిపూడి భరతనాట్యం వస్తుందో అలా మన తెలంగాణకు కూడా కాకతీయం అనే ఒక ప్రోగ్రామ్ని నేను తీసుకొస్తున్నాను సో నాకు ఇందులో కొద్దిగా మ్యాచ్ అయినట్టు అనిపించింది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి నాకు తెలుసు మీ అందరికీ ఆయన అంటే ఎంతో ఇష్టమని నాకు నాకు సురేఖ గారు థ్యాంక్ యూ ఓకే నాకు సురేఖ గారు అంటే ఇప్పుడు కాదండి 20-30 ఇయర్స్ నుంచి ఆవిడ నాకు ఫ్రెండ్ సో చిరంజీవి గారు సురేఖ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక మొదటి బిడ్డ అనుకోండి ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పవన్ గారి గురించి వాళ్ళ కళ్ళల్లో ఆనందము ఒక చెప్పలేని ఒక ఫీలింగ్ అన్నట్టు అది నేను ఎప్పుడు గమనిస్తాను ఆయన అంటే వాళ్ళకు ఒక చిన్న బిడ్డలాగా పాపం బిడ్డ ఇప్పుడే వచ్చాడమ్మా అంతా ఇప్పుడే షూటింగ్ చేసుకుని లేట్ అయ్యింది ఇంకా పడుకునే ఉన్నాడు ఇలా సో నాకు కూడా ఆయన అంటే ఒక బేబీలానే ఫీల్ అయ్యాను 2 ఇయర్స్ నుంచి కూడా సో అలాంటిది ఒక జనసేన పార్టీ పెట్టి ఈ విధంగా మీ అందరి మనసుల్ని దోచుకున్నారు ఆయన నాకు కూడా మీలాగే చాలా ఇష్టం ఆయన మూవీస్ అంటే ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూస్తాను ఆయన మూవీస్ అన్నీ చూస్తాను ఒక న్యాచురల్ యాక్టింగ్ అది నాకు ఆయనలో కనిపిస్తూ ఉంటుంది నాకే కాదు మా సన్కి కూడా చాలా ఇష్టం అంటే యంగ్స్టర్స్కి కూడా చాలా ఇష్టం ఆయన అంటే ఆయన చేసేదేని
ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రతిదీ హిట్టే ఆయన మూవీస్ అన్నీ. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కళాకారుల కోసం అనేసేసి వారిని గుర్తించి ఈ విధంగా ప్రోత్సహించటం నిజంగా చాలా అభినందనీయం. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి ఆయన కొంతమందిని మా ఇంటికి పంపించి నాకు సన్మానం చేపించారు. అది నేను ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే పాత తరానికి ఒక పరవశం మన సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే నేటి యువతకి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఉన్నత స్థానం ఇవ్వటం ద్వారా మంచి సమాజ నిర్మాణం చేసే అవకాశము ఆ దేవుడు మరియు ప్రత్యక్ష దేవుళ్ళు, మన ప్రేక్షక దేవుళ్ళు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జై, భారత్ మాతాకు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్.